హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ విత్ డీప్ లెర్నింగ్ విత్ డేటా సైన్స్ ఈ టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్కే. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాలనుకున్నాను, కాకపోతే అప్పుడు అవ్వలేదు, అందుకని ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా మెషిన్ లెర్నింగ్, ఇంకా డీప్ లెర్నింగ్ ఈ మూడు కూడా ఒకలాగే మనకి వర్క్ అవుతుంది. అండ్ డేటా సైన్స్ అనేది కొంచెం దీనికి డిఫరెంట్గా ఉంటుంది. అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ దీనికోసం నేను వీడియోస్ చేశాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే, ఇది ఒక మెషిన్ని ఎలా మనకి హ్యూమన్లా ఆలోచించేటట్టు ఆ మెషిన్ని డెవలప్ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే హ్యూమన్ పెర్ఫామ్ చేసిన టాస్క్స్ అన్నీ కూడా అది పెర్ఫామ్ చేసేటట్టు దాన్ని తయారు చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే స్పీచ్ రికగ్నైజేషన్, డెసిషన్ మేకింగ్, ట్రాన్స్లేషన్ బిట్వీన్ లాంగ్వేజెస్, ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? మెషిన్ లెర్నింగ్ అనేది పేర్లోనే ఉంది. మెషిన్ అనేది పాస్ట్ డేటా నుంచి నేర్చుకుంటుంది, ఆర్ మనం ఏదైనా డేటా సెట్ ఇస్తే ఆ డేటా నుంచి నేర్చుకుని ఆ విధంగా వర్క్ అవుతుంది అన్నమాట. డెఫినేషన్ లో చెప్పాలంటే ఇది స్టాటిస్టికల్ టూల్స్ అండ్ అనాలిసిస్ ని ప్రొవైడ్ చేస్తూ డేటాని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఏఐలో ఒక పార్ట్. మనకి మెషిన్ లెర్నింగ్ అనేది 3 టైప్స్ కింద డివైడ్ అయి ఉంది. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ నే మనం సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని కూడా అంటాం. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో ఏం చేస్తామంటే, లేబుల్ డేటాను తీసుకొని దాన్ని మనం యూజ్ చేసుకుని డేటా సెట్, ఆ డేటా సెట్ ని బేస్ చేసుకుని అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ లోకే వస్తుంది. నెక్స్ట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ చూసుకుంటే, ఇక్కడ అన్లేబుల్ డేటాను తీసుకుంటున్నాం. అంటే డేటా అనేది ముందుగా మనకి తెలియదు అనమాట, లేబుల్ డేటాను తీసుకోవట్లేదు, అన్లేబుల్ డేటా. ఆ డేటా అనేది కరెక్ట్ గా ఏ పార్ట్ కా పార్ట్ గా అలా ఉండట్లేదు అనమాట. ఒక రా డేటా అనేది ఫుల్ మిక్సింగ్ గా ఉంటుంది, అలాంటి డేటాను తీసుకుంటున్నాం. ఆ డేటాను తీసుకొని మనం అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఎలాంటివి యూజ్ చేస్తున్నాం అంటే, క్లస్టరింగ్ కోసం చెప్పాం కదా, క్లస్టరింగ్ అనేది అంతా కూడా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లోకి వస్తుంది. మెయిన్ క్లస్టరింగ్ అల్గోరిథమ్స్ ఏమున్నాయంటే, కేమీన్స్ క్లస్టరింగ్, హైరార్కల్ క్లస్టరింగ్, డీబీ స్కాన్ క్లస్టరింగ్. ఈ డీబీ స్కాన్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లోని ఈ క్లస్టరింగ్ టెక్నిక్స్ ని ఎలా సాల్వ్ చేస్తున్నామంటే, మనం కొన్ని మ్యాథమెటికల్ టూల్స్ ని యూజ్ చేసుకుంటున్నాం. ఎలాంటివంటే యూక్లిడియన్ డిస్టెన్స్, ఇంకా ఇలాంటివి యూజ్ చేసుకుని మనం దాన్ని సాల్వ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది ఏంటంటే, ఇక్కడ మనం కొంత లేబుల్ డేటాను తీసుకుంటుంది అండ్ ఇంకా కొంత అన్లేబుల్ డేటాను కూడా తీసుకుని సాల్వ్ చేస్తుంది ప్రాబ్లమ్స్ ని. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ అనేది ఇది కూడా మెషిన్ లెర్నింగ్ లోని ఇది ఒక పార్ట్ అన్నమాట. ఇది ఎలా అంటే, ఇది ఆర్కిటెక్చర్ ని క్రియేట్ చేయడంలో యూజ్ అవుతుంది. అలాంటి ఆర్కిటెక్చర్స్ ని క్రియేట్ చేయడానికి మనం మల్టీ న్యూరల్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇది మెయిన్లీ దేనికి యూజ్ చేస్తున్నామంటే, హ్యూమన్ బ్రెయిన్ ని ఎలా అయితే హ్యూమన్ ఆలోచిస్తున్నాడో సేమ్ అలానే ఆలోచించేటట్టు చేస్తున్నాం, మిమిక్ చేస్తున్నాం. అందుకని దీన్ని డీప్ లెర్నింగ్ అంటాం. ఇంకా థింక్ చేస్తూ ఉంటుంది అన్నమాట, ఎలా వర్క్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. ఈ డీప్ లెర్నింగ్ అనేది మనకి 3 టైప్స్ ఉంది. ఒకటి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, సెకండ్ వన్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, థర్డ్ వన్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఏదైనా మన డేటా, ఇచ్చిన డేటా, ఇన్పుట్ డేటా ఏదైతే ఉందో అది నంబర్స్ ఫార్మేట్ లో ఉంటే దాన్ని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటాం. అదే మనం ఇమేజ్ ఫార్మేట్ లో కానీ, వీడియో ఫార్మేట్ లో కానీ, లైవ్ ఫీల్డ్స్ లో ఇచ్చామనుకోండి డేటా అనేది, సో అక్కడ దాన్ని మనం కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. ఇక్కడ ఏంటంటే డేటా ఇచ్చింది మనం టైమ్ సిరీస్, ఇంకా సేల్స్ సంబంధించిన డేటా ఉంటుంది కదా, ఇంకా టైమ్ సిరీస్, ఇలాంటి డేటాని మనం ఇస్తే దాన్ని రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అంటాం. ఈ డీప్ లెర్నింగ్ లోని ఈ న్యూరల్ నెట్వర్క్స్ కాకుండా ఇంకోటి కూడా ఉంది, అదేంటంటే ట్రాన్స్ఫర్ లెర్నింగ్. మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, అడ్వాన్స్డ్ CNN కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, అడ్వాన్స్డ్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ కింద వర్క్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మీకు ఒక వెన్ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ ఈ మూడు రిలేటెడ్ గా ఉన్నాయి. సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఏం చేస్తున్నాయి అంటే, వీటి మెయిన్ గోల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ ని డెవలప్ చేస్తుంది. నార్మల్ గా చూసుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇంకా ఇవన్నీ చూడండి, అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్. సో డీప్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేవి ఆ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడంలో బాగా యూజ్ అవుతున్నాయి.
సో ఈ మూడు తెలుసుకున్నాం. అసలు మన డేటా సైన్స్ దీనికి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకోవాలి కదా. సో డేటా సైన్స్ అనేది ఇవన్నిటికీ సంబంధించిందే. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మూడింటికి సంబంధించిందే డేటా సైన్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మ్యాథమెటికల్ టూల్స్ యూజ్ చేసుకుంటుంది. ఎలాంటివంటే స్టాటిస్టిక్స్, ప్రాబిలిటీ, లీనియర్ ఆల్జీబ్రా. ఈ మ్యాథమెటికల్ టూల్స్ ని యూజ్ చేసుకుని మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చేయాల్సిన అప్లికేషన్స్ అన్ని కూడా ఇది కూడా చేస్తుంది అన్నమాట. ఒక డేటా సైంటిస్ట్ ఉన్నారంటే అలా ఏం చేస్తారంటే ఈ మ్యాథమెటికల్ టూల్స్ ని యూజ్ చేసుకుని మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని ఎలాంటి అప్లికేషన్ అయినా ఈజీగా డెవలప్ చేయగలరు. ఇది డేటా సైన్స్ కోసం. సో మనకి ఫోర్ కాన్సెప్ట్స్ కూడా ఈజీగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి రిలేటెడ్ గానే ఉంటాయి. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెస్, మెషిన్ లెర్నింగ్ వెస్, డీప్ లెర్నింగ్ వెస్, డేటా సైన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.